नमस्ते एलआरटी न्यूज़ की स्वागत ना पेर हिमबिंदु मुंदुगा मुख्यांशाल चूद्दाम प्रति ఒక్కరూ भारत రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలి కలెక్టర్ కృష్ణ భాస్కర్ భారతదేశ రాజ్యాంగం ఎన్నో దేశాలకు ఆదర్శం వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర విధానాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాల ర్యాలీ వేర్నపల్లి షేక్ జిందా కుటుంబానికి అండగా నిలిచిన జిల్లా పోలీసులు తాయెత్తులు మంత్రాల నిపంతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న వారిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు పేదింటి ఆడబిడ్డను ఆదుకున్న టిఆర్కే ట్రస్ట్ అధినేత తోట రామ్ కుమార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రూపొందించారని 17వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ టి అలెక్స్ అన్నారు జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తాడూరు 17వ బెటాలియన్ కమాండెంట్ టి అలెక్స్ ఆధ్వర్యంలో పోలీస్ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ సంవిధాన్ దివాస్ నిర్వహించారు అధికారులు మరియు సిబ్బంది అంతా రాజ్యాంగ పరివేశికలోని వ్యాఖ్యలను ప్రతిజ్ఞ చేశారు బెటాలియన్ కమాండెంట్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని డ్రాఫ్ట్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగం రూపొందింది భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిందని అయితే రాజ్యాంగానికి ఆమోదముద్ర పడింది మాత్రం 1949 నవంబర్ 26 అని అన్నారు ఇచ్చిన మాటకు కట్టుబడి పేదింటి ఆడబిడ్డ వివాహానికి తనవంతు సహాయం అందజేసి ఆదర్శంగా నిలుస్తున్న తోట రామ్ కుమార్ వేములవాడ పట్టణంలోని నిరుపేద కుటుంబానికి చెందిన మేకల సంధ్య తన వివాహానికి ఆర్థిక సహాయం చేయాలని టిఆర్కే ట్రస్ట్ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు పెట్టుకుంది వివాహానికి తోట రామ్ కుమార్ ఆదేశాల మేరకు ట్రస్ట్ డైరెక్టర్ మొట్టల మహేష్ కుమార్ ఆధ్వర్యంలో నగదు సహాయం అందించారు ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ప్రతి పేదింటి ఆడబిడ్డ వివాహానికి తోట రామ్ కుమార్ తరవంత సహాయం అందజేసి నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో రుద్రవరం గ్రామ సర్పంచ్ ఊరడి రామరెడ్డి గ్రామస్థులు టిఆర్కే ట్రస్ట్ వర్కింగ్ టీం సభ్యులు ఎంక్వైరీ టీం సభ్యులు పాల్గొన్నారు రుద్రవరం గ్రామంలో తాడం చంద్రయ్య కుమారునికి తాడం బాబు గారికి వేములవాడకు చెందిన మేకల సంధ్య తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇటువంటి పేదవారికి సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం ఆయనకు మా గ్రామం తరపున ఆ అమ్మాయి తరపున మరియు అబ్బాయి తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేకల సంధ్య గారు టిఆర్కే ట్రస్ట్కు వచ్చి తన పెళ్లి నిమిత్తం ఒక అర్జీ పెట్టుకోవడం జరిగింది ఇందులో భాగంగా వాళ్ళు ఈ నెల 2వ డేట్న వచ్చి అర్జీ వాడు దాని అనుసారం ఇప్పుడు మేము వర్కింగ్ టీమ్ అండ్ మా డైరెక్టర్ మొట్టల మహేష్ గారితో సహా ఎంక్వైరీ టీం అందరం కలిసి వచ్చి పెళ్లిలో ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఎంక్వైరీ టీం నుంచి ట్రస్ట్ వర్కింగ్ టీం నుంచి మేకల సంధ్య గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అమ్మాయి వేములవాడ పట్టణానికి చెందిన అమ్మాయి తను చాలా నిరుపేద వాళ్ళు వెళ్ళి తోటరామ్ కుమార్ ట్రస్ట్ కోరి దరఖాస్తు పెట్టుకుంటే వెంటనే స్పందించి ఆ కుటుంబానికి తన చేదోడు వాదోడుగా ఎంతో కొంత సహాయం చేసినందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు ఇలాంటి అంటే నిరుపేదలు ఎక్కడున్నా కానీ వారికి సహాయం చేస్తే ఆ పైనున్న భగవంతుడు కూడా ఆశీర్వదిస్తాడు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మానవతా దృక్పథంతో పాప వైద్య ఖర్చుల నిమిత్తం గురువారం రోజున 10,000 రూపాయల చెక్కును వేములవాడ మిలీనియం ఫౌండేషన్ అందించారు వేములవాడ మండలం కొయినాపల్లికి చెందిన కోటగట్ల అనిల్ నిర్మల కూతురు షారోన్ సాధ్విక అనారోగ్యంతో బాధపడుతున్న విషయం మిలీనియం ఫౌండేషన్ వారు తెలుసుకున్నారు చెక్కును అందజేసిన అనంతరం సభ్యులు మాట్లాడుతూ సాధ్వికకు ఇలా జరగడం చాలా బాధాకరమని పాప త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆంజనేయులు అజయ్ వినయ్ అంజీ విజయ్ అశ్విన్ కృష్ణ సురేష్ కిషన్ భాను ప్రశాంత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు మా మిలీనియం ఫౌండేషన్ వేములవాడ మిత్రులందరి సహకారంతో 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది పాప త్వరగా కోలుకోవాలని మా ఫౌండేషన్ తరపున కోరుకుంటున్నాం కార్మిక చట్టాల సవరణతో కార్మిక కుటుంబాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని
చట్టాలను నిలుపుదల చేయాలంటూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను గురువారం ప్రారంభించారు. ఈ సమ్మెలో భాగంగా వేములవాడ సిఐటియు ఏఐటియుసి సంఘాల నాయకులు కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టి రాస్తారోకో నిర్వహించారు. కార్మికుల సార్వత్రిక సమ్మెకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు గుర్రం అశోక్ కడారి, రాములు రమేష్, అశోక్ శ్రీనివాస్, మల్లేశం ఎల్లయ్యలతో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. సార్వత్రిక సమ్మె ఇలా చేయడం జరుగుతుంది. ఈ రోజు వరకు కార్మికుల 100 సంవత్సరాల ఏఐటిసి చరిత్రలో ఇప్పటి వరకు కార్మిక చట్టాలు ఎన్నో ఉన్నా కూడా గవర్నమెంట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాగ్దానం చేసుకుంటూ ఎలక్షన్ల మందం చెలవమనైతురు తప్ప కార్మికుల పక్షాన నిర్లక్ష్యమే చూపిస్తున్నారు. కార్మికుల సమస్య అర్థం చేసుకునే ప్రభుత్వాలు లేవని చెప్పేసి చేసుకుంటూ చచ్చిపోయిన విధానమే తప్ప ఇలా కార్మికుల పక్షాన న్యాయం చేసింది ఏందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ఇలా ఇప్పటి వరకు వాగ్దానం చేసి మేము ఇస్తామని చెప్పేసి ప్రైవేట్కరణ చేస్తాం, గవర్నమెంట్లోకి వెళ్ళి విలీనం చేస్తాం, గవర్నమెంట్ విలీనం చేస్తాను, గవర్నమెంటు ఇలా ప్రైవేట్కరణ చేస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? దొంగలకు సద్దులు మోసే గవర్నమెంటే తప్ప న్యాయబద్ధమైన కార్మికునికి న్యాయం చేసే గవర్నమెంట్ లేదని చెప్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల వ్యతిరేకమైన విధానాలను, కార్మిక చట్టాలపై వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సార్వత్రిక సమ్మెను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు వేములవాడ పట్టణంలోని మేము సంఘీభావం ప్రకటించడం జరుగుతుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలపై నిర్లక్ష్య వైఖరిని విడనాడి కార్మికుల కుటుంబాల్లో సంతోషాలు విల్లివిరిసే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కార్మికులు ఏదైతే చేపట్టిన సార్వత్రిక సమ్మె దేశవ్యాప్తంగా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఈ పోరాటాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తాయెత్తులు మంత్రాల నెపంతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన పెండ్యాల కృష్ణయ్య, వేములవాడ లక్ష్మీపతి, నాగుల వేణులు అమాయక ప్రజలను మోసం చేస్తూ తాయెత్తులు మంత్రాల నెపంతో భయభ్రాంతులు గురి చేస్తున్నారని పోలీసులు అదుపులోకి తీస్తున్నారు. అనంతరం టాస్క్ ఫోర్స్ పోలీసులు మాట్లాడుతూ నిందితులు జిల్లా ప్రజలే కాకుండా వేరే జిల్లాల నుండి, వేరే ప్రాంతాల నుండి వచ్చే వారిని కూడా మోసం చేస్తూ మూఢనమ్మకాల పేరుతో ధనార్జనకు పాల్పడుతున్నారని తెలిపారు. మీరు దగ్గర నుండి 4000 రూపాయలు, ఉంగరాలు, తాయెత్తులు మొదలగును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రామిరెడ్డి మరియు కానిస్టేబుల్ రమేష్, తిరుపతి బాబు సిబ్బంది పాల్గొన్నారు. రైతు సంస్కరణ చట్టాలు వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ అన్ని కార్మిక వర్గాలు బోయిన్పల్లిలో నిరసన తెలిపారు. బోయిన్పల్లి మండల కేంద్రంలో అన్ని కార్మిక వర్గాల ఆధ్వర్యంలో మరియు సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మరియు కార్మిక చట్టాలు, రైతు సంస్కరణ చట్టాలు వ్యతిరేకంగా విధానాన్ని నిరసిస్తూ అన్ని కార్మిక వర్గాలు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బస్టాండ్ నుండి ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హమాలి, భవన, బీడీ, ఆశా, రైతు, సుతారి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్త కార్మిక సంఘాల పిలుపులో భాగంగా బోయిన్పల్లి మండల కేంద్రంలో సిఐటి పక్షాన ఎవరి రంగం కార్మిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వారిని సానుకూలంగా చర్చలకు పిలిపించి వారి సమస్యల విషయంలో స్పందించి, అలాగే ప్రతి ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తున్న ప్రతి కార్మికును గుర్తించి వారికి డబుల్ బెడ్రూమ్ కూడా కేటాయించాలని ఈ సందర్భంగా కార్మిక సంఘాల తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. మాకు తక్కువ జీతం పనిని బట్టి పారితోషికమని మమ్మల్ని తీసుకున్నారు. మాకు కుటుంబం ఉంది, ఎందుకంటే మాకు ఈ 6500 7000 సరిపోతలేవు. పనిని బట్టి పారితోషికం కాకులకు కానీ మాకు తినడానికి తిండి కూడా ఒక టిఫిన్ చేయాలంటే 50 రూపాయలు అవుతున్నాయి, ఒక పూట భోజనం చేయాలంటే 100 రూపాయల పనినే అవుతున్నాయి. అందుకు మాకు సరిపోతలేదు జీతం. కాబట్టి పింఛని పై 50 సంవత్సరాలు పైబడిన వారికి చేద్దామంటే వారికి ఒంట్లో శక్తి ఉండదు. కనుక నెలకు 5000 పింఛను కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఖచ్చితంగా వాళ్లకు పింఛను ఇవ్వాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. గ్రామీణ బంధు సమ్మె సమ్మె విషయంలో బోయిన్పల్లి మండలం సిఐటి ఆధ్వర్యంలో
రైతు సంఘాలు కార్మిక సంఘాలు కలిసి సమ్మె జరగడం జరిగింది. ఈ సమ్మెలో ప్రతి విషయంలో రైతు అన్యాయం జరిగిన తీవ్రంగా ఖండిస్తాం. ప్రతి విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఒకటి రైతు వ్యతిరేక విద్యుత్ వ్యతిరేక బిల్లులు మూడు విద్యుత్ బిల్లులు పెట్టారు. ఆ మూడు బిల్లులు కూడా ఎత్తివేయాలని మేము వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి మంజూరు చేస్తున్న నిధులను ప్రజలకు ఏ విధంగా పూర్తి స్థాయిలో ఉపయోగపడతాయో సరైన రూపకల్పన చేసుకోవాలని జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి అన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో పల్లె ప్రగతి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి డిపిఓ రవీందర్, డిఆర్డీఓ కౌటిల్యారెడ్డి, ఏపీడీ నరసింహులు హాజరయ్యారు. గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులైన సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యదర్శులు సమిష్టిగా ఉండి గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు కృషి చేయాలని కోరారు. పల్లె ప్రగతిలో చేసే పనులపై నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కత్తెరపాక ఉమా కొండయ్య, ఎంపీడీఓ నలరాజేందర్ రెడ్డి, మండల పంచాయతీ అధికారి గంగతిల, ఏపీఎం నర్సయ్య, ఏపీఓ శ్రీనివాస్, సర్పంచ్లు వంగపల్లి సత్యనారాయణ రెడ్డి, అధికం లచ్చయ్య, ఇల్లందుల శంకరయ్య, జోలపల్లి స్వప్నాంజలి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ చేస్తారు, అట్లా ఎంకరేజ్ చేయగలుగుతారు. మీ సిబ్బంది అదనంగా పనిచేసేటట్లు ఉండండి. వాళ్ళకు ఆ సెగ్రిగేషన్ ద్వారా అమ్మితే దాదాపు కిలో 10 రూపాయలు చొప్పున బయట తీసుకుంటారు. మరి జనాభా ప్రాతిపదిక 3, 4 రైతులు 6 రకరకాలు ఉన్నారు. వారానికి ఒకసారి ఖచ్చితంగా ఊరు మొత్తం నీట్ అయ్యేటట్టు ప్లాన్ ఉండాలి. అది ఇద్దరు చిన్న గ్రామం అయితే ఇద్దరు ఉండొచ్చు. ఆ ఇద్దరికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి. ముగ్గురు ఉంటే ముగ్గురికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి. రోడ్ అయితే 10 ఫీట్లు క్లీన్ ఉండాల్సిందే. సిమెంట్ రోడ్ ఎంత విడుతుతో వేస్తే అంత విడుతు క్లీన్ గా ఉండాలి. అది మీ మైండ్ లో ఫిక్స్ కావాలి. ఒకవేళ మన చీపురు కదలట్లేదు, పారతోడి తీయించేయండి. ఒకసారి తీసేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం కా ప్లాన్ మరి దానికి కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి. మీ షెడ్యూల్ చేంజ్ చేయాలి, ఊడ్చే షెడ్యూల్. ఎందుకంటే మన మార్నింగ్ 7 గంటలకు 8 గంటలకు ఊడుస్తాం, అవి 9 గంటలకు వెళ్తాయి, మేము 10 గంటలకు వస్తాం. ఏం కనబడుతుంది, ఏం పని చేస్తలేరు. వీర్నపల్లి మండలానికి చెందిన షేక్ జిందా అనారోగ్యంతో మృతి చెందగా అతని కుటుంబ పోషణకు జిల్లా పోలీసులు అండగా నిలిచారు. వీర్నపల్లి మండలానికి చెందిన షేక్ జిందా అనారోగ్యంతో మృతి చెందాడు. తన భార్య, కుమారులు హసీనా, ఖజు, షరీఫ్ వారికి కుటుంబ పోషణ చిన్నారుల ఆరణపాలన చూసుకుంటూ ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి చిన్నపిల్లలను ఆదుకోవడానికి తమ వంతు సహాయంగా వారికి 25,000 రూపాయలు అందించారు. వీటితో పాటు 100 కిలోల బియ్యం, వారు కట్టుకోవడానికి బట్టలను అందజేశారు. ఈ సందర్భంగా సీఐ బన్సీలాల్ మాట్లాడుతూ చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు. అనంతరం వీర్నపల్లి మండలంలో పేద వృద్ధులకు 50 దుప్పట్లు సీఐ బన్సీలాల్ చేతుల మీదుగా అందజేశారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఎస్ మోడల్ స్కూల్లో రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎస్ శ్రీదేవి వివరించారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జ్ మాట్లాడుతూ, మన రాజ్యాంగం ప్రపంచంలోనే పెద్దదని, దీన్ని తయారు చేయటకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం పట్టిందని, చివరికి దీన్ను 26/11/1948 రోజున ఆమోదించారని తెలిపారు. ఇటు వీడియో కాన్ఫరెన్స్లో టీఎస్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ అయిన సాగర్ పాల్గొన్నారు. కుటుంబంలో మగదిక్కును కోల్పోయి ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న కుటుంబానికి మంత్రి కేటీఆర్ భరోసా అందించారు. వీర్నపల్లి మండలం మద్దిమల్ల గ్రామంలోని పూరి గుడిసెలో కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్న ఇస్కిల రాజయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుని కుటుంబానికి ఇల్లు లేకపోవడంతో అంత్యక్రియలు కూడా టెంటు ఏర్పాటు చేసి నిర్వహించారు. బాధిత కుటుంబానికి మంత్రి కే తారక రామారావు భరోసా ఇచ్చి 2 పడకల గదులు ఇల్లు మంజూరు చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడంతో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ గురువారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో 2 పడక గదుల ఇల్లు మంజూరు చేస్తూ ఉత్తర్వుల కాపీని రాజయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్పొరేట్ కంపెనీలకు రాయితీని ఇస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తూ సమ్మె హక్కును హరించే విధంగా అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ సిరిసిల్లలో కార్మిక సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా ఏఐటియూసీ, సిఐటియు, ఐఎఫ్టియు, టిఎన్టీయూసీ, టిఆర్ఎస్వికే, ఐఎన్టీయూసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో
ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్కు విడతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు నిలుపుదల చేయాలని, రైతు వ్యతిరేక చట్టాలకు సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టాయి. దేశవ్యాప్త సమ్మెలో సిరిసిల్ల రాజన్న కార్మిక వర్గం అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు మున్సిపాలిటీలో గుడిసెట్ ఆమెకు 12,000 8,000 10,000 అదే గుడిసెట్ ఆమె ఇంకో ఆమె ఆమె రెగ్యులర్ గా ఉంటది ఆమెకు 18,000 20,000 ఏ వ్యత్యాసం సమాన పని సాధారణంగా కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్తంగా ఈ రోజు సమ్మెకి దిగారు దీనికి ప్రధానమైనటువంటి కారణం కార్మిక వర్గం అడ్డుకొని తీరుతుంది రేపు ఎల్లుండి జరిగేటటువంటి రైతుల గ్రామీణ బంధుని కూడా విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇదే పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి పౌరులం కార్మికులు వైపని కార్మికులు గ్రామ ఈ రోజు ఈ సమ్మె మొత్తం యావత్తు రైతుల్ని వ్యాపార కార్మికుల్ని కలుపుకొని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ సమ్మె నిర్వహిస్తా ఉన్నాం ఆ సమ్మెలో భాగంగానే ఈ సిరిసిల్లలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈ సమ్మెని విజయవంతం చేసినందుకు కార్మిక వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బీజేపీ పార్టీ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు నిరసనగా ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా కూడా టిఆర్ఎస్ కేవి మరి పేద మధ్యతరగతి కుటుంబాలను మరి బానిసలుగా చేసి ఈరోజు వాళ్ళకు నానా ఇబ్బందులకు గురి చేసింది అదేవిధంగా జిఎస్టీ పేరుతో మరి ఆర్థికంగా పేదవాడిపై భారపడే విధంగా ఈరోజు మోడీ ప్రభుత్వం వేరించింది అంతేకాక ప్రభుత్వం కార్మికులకు 8 గంటల పని కాకుండా 12 గంటల పని చేయాలని చెప్పి ఇలా ఉన్నటువంటి ఇలా రైల్వే కానీ రక్షణ రంగం కానీ బొగ్గు గనులు కానీ ఇవన్నీ ప్రైవేటీకరణ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక పక్క ప్రైవేటీకరణకు ఆలోచన చేస్తూ ఉన్నది ఇలా కార్మిక చట్టాల సవరణ పేరుతో కార్మికులకు మాట్లాడే హక్కు లేకుండా సంఘం పెట్టుకునే హక్కు లేకుండా మల్కపేట రిజర్వాయర్ నీటితో నష్టపోయిన బాధితులకు కుటుంబాలకు ఎస్ఐ బియ్యం పంపిణీ చేశారు. కోనారావుపేట మండలంలోని మల్కపేట శివారులోని రిజర్వేయర్ను నిర్మిస్తూ ఉండగా అధికారులు నీటిని మదిలివేశారు. దీంతో మల్కపేటలోని కొన్ని కుటుంబాలు ఆయా నీటి ప్రవాహం వల్ల వడ్లు పత్తి నిత్యావసర వస్తువులు మునిగిపోయి నష్టపోయి ఆందోళన చేపట్టారు. దీంతో ఎస్ఐ పరశురాములు 75 కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేశారు. భారతదేశ రాజ్యాంగం ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రజల హక్కును పొందుపరిచారని దీనివల్లనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మధు రాజేందర్ బీజేపీ టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానం అందరికీ జై భీమ్లు. మరి ఈరోజు వేములవాడ పట్టణంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద వైస్ చైర్మన్ మరి మా కమిషనర్ గారు పూర్తి స్థాయిలో సహకరించినందుకు వాళ్ళకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై భీమ్. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సుదీర్ఘంగా ఆయన అనుభవాన్ని రంగరించి మన భారతదేశానికి అందించినటువంటి ఏదైతే రాజ్యాంగాన్ని ఈరోజు అవకాశం ఇచ్చినటువంటి నాకు మున్సిపల్ చైర్పర్సన్ గారికి వైస్ చైర్పర్సన్ గారికి గౌరవనీయుల కమిషనర్ శ్రీనివాసరెడ్డి గారికి కౌన్సిలర్కు రామచంద్రన్ గారికి మిగతా దళిత సోదరులందరికీ జై భీము తెలుపుతూ జై తెలంగాణ
జై అంబేద్కర్. రోజు భారత రాజ్యాంగం 71 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా విజయవాడ పట్టణంలో టెంపుల్ ప్రాంతంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పౌరుడు అందులో ఉన్న విలువలను తెలుసుకొని వారి యొక్క ఆశయ సాధన నడుచుకోవాల్సిన సందర్భం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా పాల్పంచుకునే ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా తిప్పాపూర్ ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ కావచ్చు, మరి రానున్న రోజుల్లో ఏప్రిల్ 14 వరకు మరి ఆ స్టాచ్యూలో చుట్టూ సుందరీకరణంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. వేమలవాడలోని అంబేద్కర్ చౌరస్తాలో మన రాజ్యాంగ నిర్మాత ది కమిషనర్ గారికి మన ఇక్కడ ఉన్న మిత్రులందరికీ వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు తెలుపుతున్నాం. భారతదేశ చరిత్రలో ఒక విశిష్టమైన రోజు 1949 నవంబర్ 26 రోజున భారత పార్లమెంటు రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్న రోజు. ప్రతి ఒక్కరికి వారి యొక్క సేవలను గుర్తు చేసుకుంటూ రాజ్యాంగం యొక్క ఫలాలు అందరికీ అందాలని కోరుకుంటూ తెలుపుతున్నాను. ఈరోజు రాజ్యాంగ అవతరణ దినోత్సవం సందర్భంగా మన వేములవాడ పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుస్తూ, ఇది చాలా గొప్ప పండుగ. మనిషి జీవితంలో సాధారణంగా ఎన్నో పండుగలు ఉంటాయి. ఈరోజు ప్రతి ఒక్క పౌరుడు స్వేచ్ఛగా వారి యొక్క జీవితాన్ని గడుపుతున్నారని తెలియజేస్తూ, ఈ అవకాశము కల్పించినటువంటి మా మున్సిపల్ శాఖకు కానీ, ఈరోజు ఇక్కడ పాల్పంచుకున్నటువంటి పెద్దలందరికీ కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇవ్వడం కోసం ఎంతోమంది మేధావులు అవిశ్రాంతంగా కృషి చేశారని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగం మీద అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య, బి సత్యప్రసాద్, ఏవో గంగయ్య, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.